പാട്ട്? నాకు డబ్బు కావాలి, నేను పుస్తకాలు కొనాలి. నువ్వు సరిగా ఉద్యోగాలు చేయక్కర్లేదు, ఊళ్ళు ఎలక్కర్లేదు, కానీ ముందా సీసా తీసురా. నేను వెళ్ళా. నీకు రోజు రోజుకి ఆ ముండా సినిమాలు తీసుకు నాకు ఎక్కడి నుంచి డబ్బులు? నేను నువ్వులో లేకపోయేసరికి మీరు గోరింటాకు పెట్టుకుంటారు, గోంగూరాకు పెట్టుకుంటారు. నోరు ముస్తావాలేరా? ఐమ్ సారీ. ఏం జరిగింది డాక్టర్? ఏం లేదు, ఆపరేషన్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసా? నువ్వేటి ఊరికి ఇదైపోతావు, ఆడు ఎక్కడుంటే ఏంటి? ఆడు చేసిన పాపాను కాడు అలా అయిపోయినాడు. నువ్వేటి పల్లెంగా తినత్తం ఏంటి? అంటే టేబుల్ పళ్ళ మీద ఎట్టు తినడు తాతగాదు, ఏం కాదు టేబుల్ పళ్ళ మీద తింటాడు. నీకేటి చేతనవును, ఆ కాలు దించి సరుక్కుకో. నన్నంతా ఏంటి, ముందు నువ్వు సరికి తిని చావు. ఎప్పుడు వచ్చాడు మీరు? ఓ రావడు, రా, వచ్చి రెండు రోజులు అయిపోయినది. మీరు వచ్చి రెండు రోజులు అయిందా? అవునరా రావడు, ఫేస్ పౌడర్ వ్యాపారం పెడదామని వచ్చిన. ఫేస్ పౌడర్ అయితే నీ ముఖమో, టీత్ పౌడర్. అవును నానేటన్నాను, టీత్ పౌడర్ కదా అన్నాను. టీత్ పౌడర్ ఎక్కడ, ఫేస్ పౌడర్. అది కాదురా, పళ్ళపొడి వ్యాపారం. ఇదిగో శాంపిల్స్ కూడా తీసుకొచ్చారు. ఈ పళ్ళపొడి వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటారట, వేరే ఇల్లు కూడా తీసుకున్నారట. వేరే ఇల్లు ఎందుకమ్మా, మన ఇంట్లో ఉండొచ్చు. ఏమావయ్య బలే ఓడివే, పళ్ళపొడి అంటే ఈత అనుకున్నావు, ప్యాడగీడ కంపేతి పోద్ది. వద్దు రావుడ, మరి ఆసుపత్రికి వచ్చే వాళ్ళందరికీ మన సింహాచలం నరసింహం పళ్ళపొడి వాడమని చెప్పకూడదు. ఏంటి చెప్పేదేటి, పళ్ళపొడి కంపెనీ ఎవరు అనుకుంటున్నావు? ఆడదే ఆడే చెప్తాడు. ఒరే రావుడ, ఈ సంగతి నీ తెలుసా? తాగి తాగి మీ అయ్యి ఒళ్ళంతా చెడిపోనది. ఆయన చేసుకున్నాను బయటికి గండిస్తున్నది రా. ఆడి దేశాలు ఆడి కొడకపోతే మనకెందుకు, మన సంగతి ఏదో చెప్పకుండా. రావుడు, మళ్ళీ మీ అత్త కడుపు వచ్చేసినది, రేపు ఒకసారి తనిఖీ చేస్తావేటి. అలాగే రేపు హాస్పిటల్ వేసిరా. సరే అయితే మిమ్మల్ని పిలుస్తున్నారు, నన్నే పిలుస్తారు. చూపించుకోను. చూపించుకోవడానికి కాదు, ఎవరో మీ తాలూకు మనిషి అంట. మా తాలూకు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? రావి అన్న పరువు తీకే, ఎవరితో చెప్పగేది? ఎవరు నరసమ్మా? ఆయనే. చేసిన దానికి అనుభవిస్తున్నాను. మరి చేసిన తప్పుకు అనుభవించక తప్పుతుంది ఏంటి? అది సరేగాని, రాముడు గారు నిన్ను చూసినాడా? వాడే ఈ ఆపరేషన్ చేశాడు. రాముడు ఆపరేషన్ చేసినాడా? ఏటన్నాడు ఏంటి? ఏమనలేదు చెల్లమ్మ, ఎంత పలకరించినా మాట్లాడలేదు. నువ్వు చేసిన పెంట పని ఆడెందుకు మాట్లాడతాడు? అవును మల్లయ్య, నేను చేసిన తప్పు తెలుసుకున్నాను, కావాలంటే దానికి కాళ్ళు కూడా పట్టుకుంటాను.
ఇప్పుడు నేను ఎక్కడికి పోనరా? నాకు తలదార్చుకోవడానికి చోటు ఇప్పించండిరా. నానేటంతను, నువ్వేటంటే నేను అదే అంతను. కానీ అది ఒప్పుకుంటాడా అని? ఎందుకు ఒప్పుకోడేటి? ఈ అదం ఎప్పుడు అదవనా ఉంటాడా? చేసిన తప్పు తెలుసుకున్నాడు కదా, మనం రాముడితో చెప్పు చూద్దాం. కాదంటాడేటి? రాజల్లమ్మ, నానొచ్చేదేటి? అటు చూడు,